విధి నిర్వహణలో అంకిత భావంతో చేసిన సేవలే ప్రజల మన్ననలను పొందేలా చేస్తాయని దేవాదాయ శాఖ డిసి ఆఫీస్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు అన్నారు. దేవాదాయ శాఖ ఉద్యోగి సూర్యనారాయణ పదవి విరమణ సన్మాన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గండేపల్లి మండలంలోని దేవాదాయ శాఖ ఆలయాల సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన గోగు సూర్యనారాయణ పదవి విరమణ కార్యక్రమం గండేపల్లి శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయంలో జరిగింది. पदवी विरमणను పురస్కరించుకొని సూర్యనారాయణ లక్ష్మీ దంపతులను దేవాదాయ శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ 1989 సంవత్సరంలో గండేపల్లిలో విధిలో చేరిన సూర్యనారాయణ అదే చోట రిటైర్ అవ్వడం జరుగుతుందన్నారు. కాకినాడ ఈవో జోకా సత్యనారాయణ మాట్లాడుతూ దేవాదాయ శాఖలలో సూర్యనారాయణ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ గండేపల్లి జూనియర్ అసిస్టెంట్ మల్లిబాబు, పెద్దాపురం మహారాణి సత్రం గుమస్తా రవికిరణ్, గండేపల్లి దేవాలయ ఇన్ఛార్జ్ ఈవో సిహెచ్ శ్రీనివాసు, కాటావులపల్లి సత్రం సిబ్బంది అప్పారావు, సుబ్రహ్మణ్యం, సంపత్, రమణ, గండేపల్లి, తాళ్ళూరు, చేబోలు, సుందర రామయ్య, వెలవలపల్లి సూర్యనారాయణమూర్తి తదితర దేవాదాయ సిబ్బంది పాల్గొన్నారు. విగ్రహమస్తు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శార్వరినామ సంవత్సర పాల్గొన బహుళ తదియ బుధవారం విశాఖ నక్షత్రంతో కూడుకున్నటువంటి మహాపర్వదినమందు సాయంకాల సమయంలో గోధూళి వేళలో బ్రహ్మాండమైనటువంటి ముహూర్తమందు శ్రీయుతులు గౌరవనీయులైన శ్రీ గోగు సూర్యనారాయణ గారికి, మన చంద్రశేఖర స్వామి దేవస్థాన గుమస్తా గారికి పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ ఉద్యోగస్తులందరూ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ కారణం చేత ఈ కార్యక్రమం అంతా జరుగుతోంది వైభవపేతంగాను. పెద్దలు, పుణ్యాత్ములు, తోటి ఉద్యోగస్తులు, పై అధికారులు, బ్రాహ్మలు అందరూ కూడా అన్ని దేవస్థానం తరపు నుంచి కూడా ఆశీర్వచనాలు అందజేశారు. వారు పదవి విమరణ అనంతరము కూడా 100 సంవత్సరాలు పసుపు కుంకాలతో దంపతులిద్దరూ కూడా